Hey guys, अंदर ఎలా ఉన్నారు? Welcome back to our channel. మిలకనక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. దాని వల్ల మీరు నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ ఏదైనా మిస్ అవ్వకుండా ఉంటారు. फ्रेंड्स इवा मे अंदर तो ना हेयर ग्रोथ सीक्रेट शेयर चेसुकुंदाम अनुकुंटुन्नानु अंड नेनु ए ऑयल यूज चेस्तानु ना हेयर नि केयर तीसुकोवडानिकी अंड अदि नेनु सोंतंगाने तयारु चेसुकुंटानंडी सो अदे इवा नेनु मीतो शेयर चेद्दाम अनुकुंटुन्नानु ఈ ఆయిల్ ప్రిపరేషన్ కి మనకి ఏమేం కావాలో ఇప్పుడు చూద్దామండి. దాని కోసం అలోవెరా వచ్చేసి నేను ఒక హాఫ్ బద్ద తీసుకున్నాను. వాటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. नेक्स्ट वन वच्चेसी आल्मंड आयिल तीसुकोवालंडी. आल्मंड आयिल वच्चेसी प्यूर आल्मंड आयिल फॉर हेयर दोरुकुतुंदी अंड इदि वच्चेसी प्यूर कोकोनट आयिल अन्नमाट. इदि नेनु वच्चेसी स्टोर लो तेच्चुकुन्ना. नेक्स्ट इदि वच्चेसी कैस्टर आयिल, इदि कूडा प्यूर अंडी. इक्कड वच्चेसी मेंतुलु ओक हाफ कप इला नानबेट्टि पेट्टुकुन्नानु. साइड लो కొద్దిగా కరివేపాకు ఆకులు ఒలుచుకొని పెట్టుకున్నాను అండ్ ఉసిరికాయలు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. 4 అవర్స్ నానబెట్టానండి. తర్వాత ప్రిపరేషన్ ఎలాగనేది చూద్దాం. ఇప్పుడు ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియన్స్ అన్నీ ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. అవి వేసుకునేటప్పుడు అందులో మెంతులు వచ్చేసి నీళ్ళు వడకట్టుకొని వేసుకోవాలండి. ఎందుకంటే వాటర్ ఉంటే మాత్రం అది ఆయిల్ ప్రిపేర్ చేయడానికి పనికి రాదు. ఈవెన్ ఉసిరికాయలు కూడా అంతే. इवन्नी वेसुकोनी मिक्सी पट्टुकोवाली. पक्कन उसिरिकाय ज्यूस उंदि कदंडी, अदि एदैना हेयर पैक कि अला यूज चेसुकोवच्चु. मिक्सी वच्चेसि इला कच्चा पच्चगा पट्टुकोवाली. आ तर्वात वच्चेसि ऑयल्स उन्नायि कदंडी, आल्मंड ऑयल अंड कैस्टर ऑयल अंड कोकोनट ऑयल. ई मूडु ऑयल्स यूज चेस्तुन्नानु नेनु इंदुलो. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్కాల్ప్ కి హెయిర్ గ్రోత్ కి పని చేస్తుంది. అందుకనే నేను ఈ 3 ఆయిల్స్ అనేది యూస్ చేస్తున్నాను. ఈ 3 ఆయిల్స్ మూడు సమానంగా వేసుకోవాలి. మీరు కొల్చుకొని వేసుకోవచ్చు, నేను నార్మల్ గా అట్లా వేసేసాను. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కంటిన్యూస్ గా స్టిర్ చేస్తా ఉండాలండి. లో ఫ్లేమ్ లో మాత్రమే స్టిర్ చేస్తా ఉండాలి. ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తం ఎప్పటివరకు మరిగించాలంటే ఆల్మోస్ట్ ఈ మిక్చర్ లో ఉన్న ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ మొత్తం ఆయిల్ కి పట్టేదాకా మరిగించాలి. ఇలా దాన్ని మనం ఎలా టెస్ట్ చేయాలంటే మనం ఒక స్పూన్ తో ఇలా తీసి చూసినప్పుడు లైట్ గా అయిపోయి ఇట్లా పడిపోతా ఉండాలండి. అప్పటి వరకు మనం మరిగించాలి. టూ మచ్ గా బ్లాక్ అయ్యేదాకా మరిగిస్తే మనకి వచ్చేసి మాడిపోయిన వాసన వస్తుంది. ఇంకా ఈ ఆయిల్ ని వడకట్టుకొని ఒక గ్లాస్ జార్ లో మాత్రమే స్టోర్ చేసుకోవాలండి. అండ్ ప్లాస్టిక్ జార్స్ లో మాత్రం స్టోర్ చేయొద్దు, ఎందుకంటే ఆయిల్ వాసన వచ్చేది. మీరు ఇలా గ్లాస్ జార్ లో స్టోర్ చేయటం వల్ల చాలా రోజులు ఆయిల్ అనేది నిలవ ఉంటదండి. ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి మీరు ఎట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అయినా యూస్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే దాని వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటదన్నమాట మీకు. సో ఇన్న నైట్ పెట్టేసుకొని ఆయిల్ మార్నింగ్ లేసి తలస్నానం చేసేయండి, సరిపోతుంది. అట్లా చేసినా వీక్లీ ట్వైస్ అయితే మాత్రం కంపల్సరీగా ఈ ఆయిల్ మీ హెడ్ కి మసాజ్ చేసుకోండి. మీకు తెలుసు కదా హెడ్ మసాజ్ ఎలా చేసుకోవాలో. ఇట్లా ఫింగర్ టిప్స్ తో యూస్ చేసి చేసుకోవాలన్నమాట ఇట్లా. ఓకే, సో మీ అందరికి తెలిసే ఉంటది కదండి, ఇంకా దాని గురించి నేను కొత్తగా ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఏం లేదు. సో అలా ఎట్లీస్ట్ మసాజ్ చేసి 10 మినిట్స్ అయినా మీరు చేసుకోండి ఆయిల్ పెట్టుకున్న తర్వాత, సో దట్ యు విల్ సీ ది బెస్ట్ రిజల్ట్స్ ఫర్ యువర్ హెయిర్. ఐ హోప్ ఈ ఆయిల్ మీకు వచ్చేసి చాలా యూస్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ హెయిర్ రీగ్రోత్ అవడానికి కానీ, బాల్నెస్ పోవడానికి కానీ అండ్ వైట్ స్టన్స్ రాకుండా ఉండడానికి ఈ ఆయిల్ చాలా చాలా హెల్ప్ అవుతుందండి. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఈ ఆయిల్. ఎవరైనా బాగా సివియర్ హెయిర్ లాస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేయండి ఇది. సో ఇదైతే బాగా రిజల్ట్స్ చూపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఒక 3 మంత్స్ ట్రై చేసి చూడండి అండ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.